మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరముల సేవా జీవితంలో ఆఖరి 7 రోజులు ఏమి జరిగిందనే దానికోసం సోమవారం, మంగళవారం, బుధవారం గత దినాలలో మనం ధ్యానించుకున్నాం. ఈరోజు గురువారపు దినమున యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? సోమవారపు దినమున ఆయన బేతనియా నుండి యెరూషలేముకు వెళ్ళారు. మార్గ మధ్యములో అంజూరపు చెట్టుని శపించారు. తర్వాత దేవాలయమును శుద్ధీకరించారు. ఆ 2 కార్యక్రమములైన తర్వాత మరలా 12 మంది శిష్యులతో కలిసి బేతనియా గ్రామానికి, అంటే లాజరు గారు, మార్తమ్మ, మరియమ్మ గారు ఉన్న ఊరికి తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయాన్నే 12 మంది శిష్యుల్ని తీసుకుని బేతనియా నుండి మరలా యెరూషలేముకు వెళతా ఉంటే పేతురు గారు ఆ ఎండిపోయిన అంజూరపు చెట్టును చూచి ఆశ్చర్యపడి యేసు ప్రభు దగ్గర చెప్తే విశ్వాసం గురించి, ప్రార్థన గురించి, శత్రువులను క్షమించటం కోసం యేసు ప్రభు వారితో చెప్పారు. ఆ తరువాత ఆ మంగళవారపు దినమును ప్రశ్నల దినముగా, అంటే అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏ అధికారంతో నువ్వు దేవాలయంలో ఈ పనులు చేస్తున్నావని అన్న ప్రశ్నకు, తరువాత ద్రాక్ష తోట గురించి లేఖనములను మీరు పరిశీలించలేదా అన్న యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నకు, హేరోదీయులు వేసిన ప్రశ్న కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా అన్నదానికి, సద్దుకయ్యలు పునరుద్ధానము గురించి అడిగిన ప్రశ్నకు శాస్త్రి గారు ఆజ్ఞలలో మేలైన ఆజ్ఞ, గొప్పదైన ఆజ్ఞ ఏంటంటే దేవుడు చెప్పిన సమాధానం, తరువాత దేవాలయంలో ఆ కానుకల సమర్పణలో భేద విధవరాలు వేసిన ఆ 2 కాసుల గురించి శిష్యులకు చెప్పిన సాక్ష్యం గురించి మంగళవారపు దినం ముగిసింది. అదేవిధంగా ఆయన ఆ దేవాలయం నుంచి బయటకు వస్తా దేవాలయం వైపు చూచి ఈ దేవాలయం రాయి మీద రాయి ఉండదు అని, తరువాత ఒలీవ కొండ దగ్గరికి వారు ప్రయాణమే నడుచుకుంటా బేతనియా గ్రామానికి వెళుతున్న మార్గ మధ్యములో సవిస్తారముగా ఆయన 2వ రాకడ గురించి చాలా విషయాలు పేతురు, యోహాను, యాకోబుతో, మిగిలిన అందరితో, మనందరితో కూడా ఆయన పంచుకున్నారు. బుధవారపు దినమున ఆయన ఎక్కడికి వెళ్లకుండా బేతనియాలోనే ఉండి ఆ బేతనియాలో కుష్ఠరోగి సీమోను గారింటి దగ్గర జరుగుతున్న విందులో పాల్గొన్నారు. అక్కడ ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టగా అక్కడున్న కొందరు పెద్దలు ఆమెను అడ్డగించినప్పుడు ఆ స్త్రీ ఎవరు తొందర పెట్టొద్దు, ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆమె మంచి కార్యం చేసింది, నా భూస్థాపిత నిమిత్తం నన్ను అభిషేకించింది, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ప్రతి చోట ఆమె గురించి ప్రస్తావించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. తరువాత యూదా ఇస్కరియోతు యూదా వీళ్ళందరూ ఇక్కడ సీమోను గారి ఇంట్లో విందులో ఉంటే ఈ యూదా గారు బయలుదేరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని అగ్రిమెంట్లు చేశారు. మత్తయి సువార్త 26:14 ప్రకారం యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకు ఆయన యూదా గారు అమ్మేశారు. తరువాత వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ షీట్ కూడా ఆయన ఇచ్చారు. ఆయన వాడుకగా గెత్సెమనే తోటకి ప్రార్థన చేసుకోవటానికి వస్తారు. అప్పుడు నేను వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకుంటాను, ఆయనను మీరు పట్టుకోనండి. ఈ కార్యములన్నీ బుధవారపు దినమున జరిగాయి. ఇక గురువారం, ఈ గురువారమును బైబుల్ పండితులు ఏమంటారంటే మోండి థర్స్డే, ఆజ్ఞల గురువారము. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు కనుక ఆజ్ఞల గురువారము అని అంటారు. ఈ గురువారం గురించి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా వ్రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ గురువారం గురించి, ఈ ఆజ్ఞల గురువారం గురించి ప్రస్తావించబడింది. కానీ మనము ప్రామాణికంగా లూకా సువార్త 22వ అధ్యాయాన్ని, యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని తీసుకుని ఈ ధ్యానమును మనము ధ్యానిద్దాం. ధ్యాన భాగంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న మాట వాక్యం చదువుకుని
ప్రార్థించుకుని దాన్ని ధ్యాన భాగంలోనికి వెళదాం. లోకా సువార్త 22:7 పస్కా పండుగ సమీపించినదని ఆయన ఎరిగి పులియని రొట్టెల పండుగకు రాగా యోసు పేతురును యోహానును చూచి ఆ పస్కా పండుగ కొరకు పస్కా పండుగ సిద్ధపరచడం కొరకు పేతురుని యోహాన్ని పిలిచి ఆయన ఏం చేశారనేది మనం ప్రార్థించిన తర్వాత ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. కృపగలిగిన దేవుడా, మీకు వందనాలనైనా. మాట్లాడే దేవుడవు నీవే దేవానైనా. మీ సేవా జీవితంలో ఆఖరి వారం మీరు చేసిన కార్యములను గురించి మేము ధ్యానించుచుండగా, ఈ దినం గురువారం మీరు చేసిన ప్రతి పని గురించి ఆత్మీయముగా మేము తెలుసుకొనగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి. దేవుని గురించిన జ్ఞానం అది మాకు అవసరము కనుక మా దేవుడవైన నీవు ఈ గురువారపు దినమున ఏమి చేశారో, ఏమి ఆజ్ఞలిచ్చారో, మేము ఎలా పాటించాలో మాకు నేర్పించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సహోదరులారా, ధ్యాన భాగంలోనికి వెళదాం. లూకా సువార్త 7 నుండి గురువారపు దినమున ఇంచుమించు 11 ఆ సమయానికి పస్కా పండుగ గురించి, పులియని రొట్టెల పండుగ యెరూషలేములో ఏర్పాటు చేయాలని పేతురు గారిని, యోహాను గారిని పిలిచి, మీరు యెరూషలేములోనికి వెళ్ళండి, యెరూషలేములోనికి వెళ్ళిన తరువాత మీరు ఒక సెంటర్లో నిలబడితే, ఒక 4 రోడ్లు కలిసే దగ్గర నిలబడితే, ఒక అతను నీళ్ల కుండ ఎత్తుకుని ఆయన వెళతా ఉంటారు, ఆయన వెనకాల వెళ్ళండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువు పస్కాబలి కొరకు, పస్కా పండుగ కొరకు, పస్కా భోజనము కొరకు సిద్ధపాటు చేసిన ఇల్లు ఎక్కడా అనంటే ఆయన ఒక ఇల్లు చూపిస్తారు. లూకా సువార్త 22:12 రాయబడి ఉంటుంది. గొప్ప మేడగది, అది చాలా పెద్ద మేడగది. పస్కా పండుగ కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో పస్కాను ఆచరించడానికి పెద్ద మేడగది సిద్ధపాటు చేయబడి ఉంది అక్కడ. ఆదివారపు దినమున యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు జయోత్సాహంతో వెళ్ళడానికి ఆయన కొరకు ఆ గ్రామంలో గాడిద సిద్ధపాటు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు తన సేవా పరిచర్యలో, తన సేవ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ఒక్కొక్కరిని ఆయన సిద్ధపాటు చేసుకుని ఉంచుతారు. తగిన సమయం ముందు వారిని, ఆ గాడిద సమయం వచ్చినప్పుడు గాడిదను తీసుకొచ్చి ఉపయోగించుకున్నారు. ఆ గాడిద మీద ఊరేగుతూ ఉంటే జయోత్సాహములు, హొసన్న, జయము అని పాట పాడుతూ ఉంటే ఆ గాడిద కూడా ఎంతో సంతోషించుంటుంది. అదేవిధముగా పస్కా ఆచరించడానికి గొప్ప మేడగది, చక్కగా ఖరీదైన మేడగది ఆర్భాటముగా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుందనంటే ఆ వారాలు, ఆ వారం అంతా మంచి హడావిడి ఉంటుంది. చుట్టుపక్కల నుంచి జనాలందరూ యెరూషలేముకి వస్తారు. యెరూషలేము అంతా హడావిడి హడావిడిగా ఉంటుంది. ప్రధాన యాజకులేమో యేసుక్రీస్తు ప్రభుని సమ్మరిద్దామా, ఎప్పుడు సమయం దొరుకుతుందా అని వాళ్ళిద్దరు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 12 ఆ శిష్యులతో కలిసి యెరూషలేముకి వెళ్తున్నారు, బేత్నీయకి వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుకి ఈసారి పస్కా బలి పశువుని నేనైనని ఎరిగి ఆయన కూడా ఆ బలి కావటానికి తను సిద్ధపాటు చేసుకుంటున్నారు. ఈ జరుగుతూ ఉంటే అసలు పస్కా పండుగ అనేది ఎలా ఆచరించాలి? నిర్గమకాండం 12:1 నుంచి 20 వరకు ఐగుప్తులో ఉన్న పోతిఫరో దగ్గరికి, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుని దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఫరో దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ 9 మహత్కార్యములను చేశారు. ఆ మహత్కార్యం జరుగుతున్నంతసేపు ఫరో గారు ఓకే అనేవారు, మళ్ళీ బయటికి రాగానే హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. కానీ 10వ మహత్కార్యం జరిగినప్పుడు మాత్రం మోషే ఫరోతో దేవుని చేత చెప్పబడిన మాట, మేము దేవునికి ఆరాధించాలి, ఆయన్ని బలి అర్పించాలి, నువ్వు మమ్మల్ని పోనివ్వాలి, పోనివ్వకపోతే మాత్రం చాలా భయంకరమైన విపత్తు ఈ దేశంలో జరుగుతుందని హెచ్చరించి తిరిగి వచ్చాడు.
దేవుడు ఏం చెప్పారంటే, అక్కడ పసకా గొర్రె పిల్లను మీరు వధించాలి, మీ నడుములు కట్టుకోవాలి, చెప్పులు వేసుకుని త్వరపడత తినాలి, చేదు ఆకుకూరలు తినాలి, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఆ పండుగ రోజున ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఎవరైతే నమ్మి పసకా ఆచరిస్తున్నారో ఆ గుమ్మపు కమ్ముల మీద వాటిని వ్రాయగా ఆ రక్తాన్ని చూసి సంహార దూత దాటిపోతుంది. వీరికి విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది, వీరి ఉన్న బానిసత్వం నుంచి విడుదల కలుగుతుంది. అది పస్కా పండుగ. ఈ పస్కా పండుగని యేసు ప్రభువు కూడా ఆచరిస్తూ ఉండేవారు. ఈసారి మాత్రం ఇది ఆఖరి. యేసుక్రీస్తు ప్రభువే పస్కా బలిగా ఉన్నారు కనుక పాత నిబంధన పస్కా పోయి యేసుక్రీస్తు ప్రభు అనే పస్కా బలి పశువు విమోచన క్రయధనముగా, విమోచనగా, విడుదలగా బలి అర్పించబడ్డారు. అయితే ఆ మేడగది సిద్ధంగా ఉంది. 15వ వచనం వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు మిగతా శిష్యులు ఇద్దరు ముందెళ్ళిపోయారు. పేతురు గారు, యోహాను గారు, మిగతా 10 మంది, వారితో పాటు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆల్రెడీ అప్పటికే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము ప్రకారం సాతాను ఆయనలోనికి వచ్చేసింది. ఆయనలో ఉన్నాడు సాతానుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు గుంపులోనే ఉన్నాడు. మన సంఘంలోనే ఉంటారు, వాళ్ళలోనే ఉంటుంది సాతాను. అదేమి సపరేట్ వేషం వేసుకునేవి రాదు, మనలోనే, మన మధ్యనే తిరుగాడుతూ ఉంటుంది. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని కుమారుడా అని గుర్తుపెట్టింది దెయ్యాలే. ఈ ఇస్కరియోతు యూదా గారు కూడా బేరం పెట్టేసి 30 వెండి నాణేలకు బేరం పెట్టేసి తిరిగి వచ్చాడు. వీళ్ళతో పాటే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలుసు ఇతనిలో సాతాను ఉందని, ఇతను నన్ను అప్పగిస్తాడని. సరే, వీరందరూ బయలుదేరి మేడగది దగ్గరికి వెళ్ళారు. మేడగది దగ్గరికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనము ప్రకారం, ఆయన ఆఖరి గడియక శారీరకంగా తన ప్రియ శిష్యులతో ఆయన గడిపే ఆఖరి గడియల్లోనికి ఆయన వచ్చేసారు. ఆఖరి గంటల్లోనికి ఆయన వచ్చేసారు. వచ్చేసి లూకా సువార్త 22:15 రాయబడి ఉంటుంది, వారితో భోజనము చెయ్యాలని ఆశపడ్డారు దేవుడు. నా సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతో ఉండడానికి, మనతో భోజనం చేయటానికి, మనతో సంచరించడానికి, మనతో సహవాసం చేయటానికి సజీవుడైన మన దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, లోకంలో ఎంతమంది ఉన్నా తన్ను ప్రేమించు వారిని ఆయన సంపూర్ణముగా ప్రేమించారు. ప్రేమించి వారితో భోజనం చేయటానికి, వారితో కలిసి ఉండడానికి, వారితో కలిసి గడపటానికి ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇస్కరియోతు యూదాలో సాతానుడు, అపవాది ఉన్నారని కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో దేవునికి తెలుసు. అయినా కానీ ఎక్కడ వాళ్ళ ముందు ఎప్పుడు ఆయన పొరపాటును కూడా ఆయన మాట్లాడలేదు. ఇక 3వ వచనం నుంచి ఆయన పైవస్త్రాన్ని తీసేసి ఒక తువాలు పట్టుకుని, ఒక బేషిన్లో నీళ్లు పట్టుకుని అక్కడున్న ఆ 12 మంది శిష్యుల కాళ్ళు కడగటం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ఆ గురువారం రాత్రి 7 గంటలకు మొదలయ్యింది. బైబుల్ పండితులు, బైబుల్ రీసెర్చ్ స్కాలర్స్ చెప్పిన మాటలు 7 గంటలకు మొదలయ్యింది. 7 గంటల నుంచి 9 గంటల వ్యవధిలో ఈ 2 గంటల్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కాళ్ళు కడగటం మొదలుపెట్టారు. కొంతమంది కాళ్ళు కడుగుతూ ఉంటే పేతురు గారి వంతొచ్చింది. వాళ్ళందరూ అయోమయంగా చూస్తున్నారు. ఏది చేసినా యేసుక్రీస్తు ప్రభు ఏ పని చేసినా దాని వెనకాల అర్థం ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకుని మౌనంగా ఉన్నారు. కానీ పేతురు గారు మాత్రం అలా ఉండలేకపోయారు. ఎందుకు ప్రభు ఇదంతా చేస్తున్నావు ఏంటి అని అంటే, నేను కాళ్ళు కడుగుతే నువ్వు నాలో పాలివాడివై ఉంటావు అని అన్నదానికి పేతురు గారు అంటారు, కాళ్ళు ఎందుకు కడగటం, తల చేతులు మొత్తం నాకు స్నానం చేపించేసాయనంటే, యేసు ప్రభు అంటారు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక మాట, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన ద్వారా రక్షణను పొందుకుని బాప్తిజమును తీసుకున్న తరువాత మన దైనందిన జీవితంలో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు తప్పు చేస్తూనే ఉంటాం.
తప్పు చేసినప్పుడల్లా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేసేసానండి, నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేదు. యేసు రక్తం మనల్ని పవిత్రం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ ప్రదేశాల్లో తప్పు చేశావో, ఏ స్థితిగతుల్లో తప్పు చేశావో అది దేవుని దగ్గర ఒప్పుకొని నేను నువ్వు శుద్ధీకరించుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం రక్షణ ఆనందం పొందుకోవాలి. మనల్ని మనం శుద్ధీకరించుకుని ఆ ప్రభువు బల్లలో మనం చేయి వేయాలి. ఆ శుద్ధీకరణ, ఆ గుర్తింపు ఎలా వస్తుంది? దేవుని వాక్యం చదవటం వలన, దేవుని మాట వినటం వలన, దేవుని చిత్తం తెలుసుకోవటం వలన. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుని వారసుడిగా ఉండి కూడా తను తను తగ్గించుకున్నాడు, దీనుడిగా తగ్గించుకున్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగి సాత్వికుడిగా ఒక తువాలు నడుముకి కట్టుకుని అక్కడున్న శిష్యుల పాదాలన్నీ కడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13:16-17 మొదటి ఆజ్ఞ, మీలో ఎవరైనా బోధకుడిగా ఉండదలుచుకుంటే పరిచారకుడిగా ఉండాలి. నేను పరిచర్య చేయించుకోవటానికి వచ్చాను, పరిచర్య చేయటానికి రాలేదు. మీరు క్రైస్తవులుగా ఉండదలుచుకుంటే, నాకు శిష్యులుగా ఉండదలుచుకుంటే ఈ ఆజ్ఞల గురువారమున ఇచ్చిన మొదటి ఆజ్ఞ, మీరు పరిచారకులుగా ఉండాలి. ఎవరైనా ఒక నాయకుడిగా ఉండదలుచుకుంటే వారు దీనుడిగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. ఆయన ఏదైతే బోధించారో, తగ్గింపు గురించి ఏదైతే చెప్పారో ఆయన చేసి చూపించారు. దేవుని దగ్గర మనం ప్రతిఫలం పొందుకోవాలి అని అంటే, దేవునికి మనం ఇష్టులుగా ఉండాలి అని అంటే రక్షణానందం పొందుకోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, తగ్గించుకున్న వారిగా ఉండాలి. నువ్వు దేనికి నీ మాటల్లో ఎక్కించుకుంటున్నావేమో, నీ అధికారంలో నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నీకున్న గొప్పతనంలో నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నువ్వు మాటల్లో తగ్గాలి, నీ అధికారంలో తగ్గాలి, నీ గొప్పతనంలో తగ్గాలి. దేవుని సేవకునిగా క్రీస్తును పోలి పరిచర్య చేయువారిగా మనం ఉండాలి. ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. లోకాసు వార్త 22:19 వచ్చేసరికి ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం, దీనిని చేయునప్పుడెల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునుడి. 2వ ఆజ్ఞ, దీనిని చేయునప్పుడెల్లా మీరు రక్షణ ఆనందం పొందుకొని, మీరు శుద్ధీకరించబడి, మీరు తగ్గించుకుని ఎప్పుడైతే నా బల్లలో చేయి వేస్తారో మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని, ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చారు, పాపుల్ని పరిశుద్ధుల్ని చేయటానికి వచ్చారు, ఈ సిలువలో మరణించి నలుగు కొట్టబడ్డారు, హింస పొందారు, భరించరాని బాధ పొందారు. అది నా శరీరం అని, ఆ శరీరాన్ని మీరు తీసుకున్నప్పుడు, ఇదివరకు రోజుల్లో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్పిన పస్కా కాదు, ఆ పస్కాని, ఆ విడుదల దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఇక నుండి ఈ రోజు నుండి మీరు ఈ ప్రభువు బల్లను మీరు పాటించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకోనండి, తగ్గించుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నా శరీరం ఎంత నలగొట్టబడిందో ఆ బాధను జ్ఞాపకం చేసుకునండి, ఆ విమోచన క్రమమును జ్ఞాపకం చేసుకునండి అని యేసుక్రీస్తు ప్రభు 2వ ఆజ్ఞ ఇచ్చారు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రభువు పరితాపం పొంది యోహాను సువార్త 13:21-22 ఆయన పరితాపం పొంది, ఆవేదన పొంది, మీలోనే నన్ను అప్పగించేవాడు ఉన్నాడు అని అనేసరికి మత్తయి సువార్త 26:25 ప్రకారం అందరూ అడుగుతున్నారు, నేనా ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అని అందరూ అడుగుతూ ఉంటే, ఇస్కరియోతు యూదా మనస్సాక్షి ఉంది కదండి, అది గద్దిస్తూ ఉంటుంది కదా. అందరూ అడిగిన తర్వాత ఈయన అంటాడు, అందరూ ప్రభువా నేనా అంటే ఈయనంటారు, బోధకుడా నేనా అని అనగానే యేసు ప్రభు చెప్పిన మాట, నువ్వు చేయదలుచుకున్నదేదో వెళ్ళి త్వరగా చెయ్యి. అక్కడ ఇస్కరియోతు యూదా రొట్టె తీసుకుని భుజించాడు తప్ప ద్రాక్షారసం, క్రీస్తు కృత నిబంధన రక్తాన్ని తాగలేదు అతను. అతని పాపం నుంచి విడుదల పొందలేకపోయాడు, అతను పశ్చాత్తాపడలేకపోయాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోకాసు వార్త 22:20 ప్రకారం ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చెల్లించబడిన క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన అంటే ఒట్టు ప్రమాణం. ఆ నిబంధన ఏంటి? మీరు ఎంతవరకు మీరు పాపులు, నేను పరిశుద్ధుణ్ణి. ఎప్పుడైతే నా శరీరాన్ని మీరు తిన్నారో, ఎప్పుడైతే నా నిబంధన రక్తాన్ని మీరు తాగారో, మీరు నేను జతకరచబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మనం పాపులు అయినా కానీ మన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వెనుకాడలేదు. ఆయన ఎరిగి ఆయనకు తెలుసు, ఇంకా కొన్ని గడియల్లో నాకు హింస స్టార్ట్ అవుతుందని తెలుసు, నన్ను పిడిగుద్దులు గుద్దుతారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, అపహాస్యం చేస్తారు, అవమానపరుస్తారు, ఉమ్మేస్తారని తెలిసి కూడా ఆ బాధంతా గుండెలోనే పెట్టుకున్నారు. కానీ నన్ను జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈ ఆజ్ఞలు ఇచ్చారు తప్ప జతపరచటానికే ఆయన ఇష్టపడ్డాడు. మన పాపం నుంచి మనల్ని విడిపించటానికి ఆయన ఇష్టపడ్డారు. ఈ భోజన కార్యక్రమం ఇదంతా అయిపోయిన తర్వాత 24వ వచనం నుండి, లోకాసు వార్త 22:24 నుండి 34వ వచనం వరకు ఉన్న సారాంశం, ఒక ఘటన జరిగింది అక్కడ. ఏంటంటే, ఇస్కరియోతు యూదా గారు వెళ్ళిపోయారు, మిగతా 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. వారిలో వారికి డిస్కషన్, అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞదే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, పరిచర్య చేసేవాళ్ళుగా ఉండండి, ఒకవేళ ఎవరైనా గొప్పవాడు ఉంటే సేవ చేసేవాడుగా ఉండాలని దేవుడు ఆజ్ఞనిస్తే అది పక్కన పెట్టేసేసి వీళ్ళు వివాదాలు పెట్టుకున్నారు. నేను గొప్ప అంటే అది యేసుక్రీస్తు ప్రభు చెవినపడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు కలుగ చేసుకుని, మీరు పరలోక రాజ్యంలో నాతో పాటు సింహాసనాల మీద ఉండాలి. పేతురు, నిన్ను సాతాను అడిగింది, నిన్ను అప్పగించమంది, నిన్ను శోధిస్తా, నిన్ను జల్లిస్తానంది. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను తండ్రిని వేడుకున్నాను. ఎంత మంచి మాట అండి! ఎంత దేవుని వాక్యాన్ని మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా మన ఈ ఐహిక విచారాలలో మునిగి తేలిపోతున్న, సాతాను వచ్చి మనల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసిన ఆ శోధనలో మనం ప్రవేశించకుండానట్లు మన పక్షాన విజ్ఞాపన చేసే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. మన యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు కొరకు యేసుక్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేశారు, వేడుకున్నారు, నమ్మిక తప్పిపోకుండానట్లు. 32వ వచనంలో అంటారు, నీ మనసు స్థిరపడిన తరువాత వీరందరినీ స్థిరపరచు. 3వ ఆజ్ఞ, మనము స్థిరపరచబడాలి. తరువాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నశించిపోతున్న ఆత్మలకు సాక్షులుగా నిలబడి వారిని స్థిరపరచు వారముగా ఉండాలి. 1వ ఆజ్ఞ, మనల్ని మనం తగ్గించుకోవాలి. 2వ ఆజ్ఞ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. 3వ ఆజ్ఞ, స్థిరపడిన తరువాత ఇతరులను స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 33, 34 వచనాలు చూస్తే పేతురు గారు అంటారు, ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నేను వచ్చేస్తాను. నువ్వు మరణానికి వెళ్ళావా? నేను మరణానికి వచ్చేస్తాను అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, కోడి కూయక ముందు నేనెవరో తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావు పేతురా. జరగబోవు దానిని తెలియచేశారు యేసుక్రీస్తు ప్రభు. కిన్నుడైపోయాడు పేతురు. అదే లోకాసు వార్త 22:60 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఆ ప్రధాన యాజకుడి దగ్గర, కయప దగ్గర, పెద్దల దగ్గర తీర్పు తీర్చుకుని బయటికి తీసుకొస్తా ఉంటే చలి కాచుకుంటున్న పేతురుని యేసుక్రీస్తు ప్రభు రక్తపు ముద్దైపోయిన యేసయ్య పేతురు వైపు చూస్తే, పేతురు యేసు ప్రభు వైపు చూచాడు. అప్పుడు కొడి కూసింది, అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. బైబిల్లో ఉన్న మాట, దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు. ఏ మాట అయితే దేవుడు చెప్పాడో అది జరిగి తీరతది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనల్ని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని దేవుడు విడిచిపెట్టడు. అది అయిపోయిన తర్వాత లోకాసు వార్త 22:39 నుండి 53వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు అలవాటుగా, ఆ 39వ వచనము రాయబడి ఉంటుంది,
వారు ఆ మేడ గది నుంచి గెత్సెమనే తోటకు వాడుక చొప్పున యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేయటం వాడుక, అలవాటు. మరి మన పరిస్థితి, మనం ప్రార్థన చేస్తున్నామా వాడుకగా, అలవాటుగా దేవుణ్ణి సన్నిధి చేరుతున్నామా, దేవుడితో మాట్లాడుతున్నామా, వాక్యం చదువుతుండగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినటానికి మనసుందా మనకి? యేసుక్రీస్తు ప్రభువే వాడుకగా ఆ గెత్సెమనే తోటకి వెళ్ళుతున్నారు. ఈ విషయం మన ఇస్కరియోతు యూదా గారికి తెలుసు. అందుకనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయన వాడుకగా ఒక దగ్గరికి వెళ్తారు, ఆ గెత్సెమనే తోటకి వెళ్తారు. అక్కడికి వెళ్తే మనం ఆయన బంధించవచ్చు. యెరూషలేములో బంధించాలి అని అంటే జనాలందరూ, ప్రజలందరూ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు. అక్కడైతే ఆయన శిష్యులు ఉంటారు అంతే అని వాళ్ళతో చెప్పారు. ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నారు, చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు, నువ్వు వెళ్ళి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. అయితే ఈ మేడగది నుంచి కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ పక్కకి, ఒలీవ కొండ ఎక్కి దిగితే గెత్సెమనే తోట. ఆ గెత్సెమనే తోట దగ్గరికి శిష్యులు, 11 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. ఆ గెత్సెమనే దగ్గరికి వెళ్ళిన తర్వాత 8 మంది శిష్యులు ఆ గేటు దగ్గర ఉండిపోయారు. ఆ గెత్సెమనే తోట గేటు దగ్గర ఉండిపోయారు. ఇది ఎప్పటి నుంచి మొదలయ్యింది? 9 గంటలకు ప్రభురాత్రి భోజనపు సంస్కారము, తర్వాత శిష్యుల మధ్యన జరిగిన వివాదం, 7 గంటలకు స్టార్ట్ అయ్యి ప్రభురాత్రి భోజన కార్యక్రమం, ఇస్కరియోతు యూదా గారు వెళ్ళిపోవటం, ప్రభురాత్రి భోజనం పూర్తవటం, వివాదం జరుగుతున్నప్పుడు సాతాను నేను పేతురుని అడిగితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను వేడుకుంటానని పేతురు గారితో చెప్పటం, పేతురు గారిను మరణానికిల్లా నేను వస్తాను అని చెప్పితే యేసుక్రీస్తు ప్రభు కోడి కోయికు ముందు 3 సార్లు నువ్వు నన్ను నేను ఎవరో తెలియదని చెప్తావు. ఇదంతా 7 గంటల నుంచి 9 గంటల వరకు. 9 గంటలకి వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడికి? గెత్సెమనే తోట దగ్గరికి. వెళ్ళిన తర్వాత మరి ఎంత సమయం పట్టిందో మనకైతే తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేటు దగ్గర 8 మంది శిష్యులు ఆగిపోయారు. 3 మాత్రం లోపలికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉన్న పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ గారు, యేసుక్రీస్తు ప్రభు, ఈ 4 లోపలికి వెళ్ళారు. 3 శిష్యులు లోపలికి వెళ్ళారు. 8 మంది శిష్యులు గేటు దగ్గర ఉన్నారు. ఒక ఆయన ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆతురపడి ప్రార్థన చేస్తున్నారు. ఆతురపడి ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువులుగా నేలను కారింది. ఎందుకోసమే తెలుసా? ఈ గిన్నె నా దగ్గర నుంచి నీచిత్తమైతే, తండ్రి నీచిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. ఏముంది ఆ గిన్నెలో? శ్రమలున్నాయా? బాధలున్నాయా? అవేమి యేసుక్రీస్తు ప్రభుకి కొత్త కాదు. సిలువ మరణాన్ని పొందటానికి, నరకయాతన పొందటానికి, హింసించబడటానికి, అవమానపరచబడటానికి ఆయన ప్రిపేర్ అయిపోయారు. అది పెద్ద కష్టం కాదు ఆయనకి. మరి ఏముంది ఆ గిన్నెలో? పాపము, మనందరి పాపం. ఆదాము దగ్గర నుంచి ఆయన రాకడ వరకున్న ప్రతి మనిషి చేసిన పాపం ఆ గిన్నెలో ఉంది. ఆ గిన్నెలోనిది తాగితే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు పాపముగా మారిపోతాడు. పాపంగా మారిపోతే పరిశుద్ధుడైన తండ్రి పాపిని చూడడు. తండ్రితో ఆ ఉన్న ఆ అనుబంధం, ఆ సంబంధం, ఆ సన్నిహితం తెగిపోతుందని ఆ గిన్నె చిత్తమైతే తండ్రి నా దగ్గర నుంచి తొలగించు. దేవుడు మౌనంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు. కుమారుడు అల్లాడిపోతున్నాడు. దూత వచ్చి ఆయనను బలపరచుచుండెను. నా సహోదరుడు, సహోదరి, ఒకవేళ నీకు ఏదైనా కష్టం ఉందేమో, నీకు ఇబ్బంది ఉందేమో, నువ్వు ఆతురపడి ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదేమో, అలాంటి పరిస్థితుల్లో దూత నిన్ను బలపరుస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరిగా ఉన్నా, అనాథగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన దేవుడు విడువని దేవుడు. నిన్ను బలపరుస్తారు. ఆయన చెమట రక్త బిందువులుగా పడిపోయింది. సరే, లెగిచి వచ్చి 3 శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడం అంటే 3 శిష్యులు నిద్రపోతున్నారు. వాళ్ళని లేపి మళ్ళా వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని దగ్గర గోజాడుకోవటం మొదలుపెట్టారు. రక్తం
చెమట రక్తంగా మారిపోతుంది. హై టెన్షన్, ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, నలిగిపోతున్నారు. ఆయన సిలువ శ్రమ గెత్సెమనే తోట నుంచే మొదలుపెట్టారు. వీళ్ళు మాత్రం శుభ్రంగా నిద్రపోయారు, మళ్ళా వచ్చారు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. అక్కడ కూడా ఆయన కోపం లేదండి. మనమైతే ఏదైనా సమస్య వచ్చి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయకపోతే లెక్కలేదండి నేనంటే అని రకరకాల మాటలు మాట్లాడతాం. కానీ ఏసయ్యా తన శిష్యులు నిద్రపోతున్న ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. లెగండి, సమయం వచ్చింది. అప్పటికి ఇక ఇస్కరియోతు యోధ మంచి స్పీడ్ మీద వస్తున్నాడు. 1250 మంది రోమా సైనికులు తీసుకుని బయలుదేరాడు, గెత్సెమనే తోటకు వచ్చాడు. అక్కడ ఉండే చూసేసరికి ఈ జనాలందరూ ఏమైపోయిందనుకుని బయట ఉన్న శిష్యుడు వీళ్ళందరూ వచ్చి పెద్ద హడావిడి అయిపోతా ఉంది. ఇస్కరియోతు యూదా వచ్చి ఆయన చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యేసు ప్రభు బొగ్గు మీద ముద్దు పెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా, ఏసయ్యా చలికాడా, చలికాడా, మనసు కరగలేదండి. మనసు కాళ్ళు కడుగుతున్నప్పుడు మనసు కరగలేదు. ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోండి. రొట్టెను విరిచినప్పుడు మనసు కరగలేదు. తోట దగ్గరికి వచ్చి ముద్దు పెట్టినప్పుడు చలికాడా అన్నప్పుడు కూడా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా అన్నప్పుడు కూడా ఇస్కరియోతు యూదా మనసు కరగలేదు. వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్తత్వం. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటారు, అనేక సార్లు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటారు, అనేక సార్లు మనల్ని దేవుడు దిద్దుతూ ఉంటారు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, వాక్యంలో ఉన్నమాట. ఇస్కరియోతు యూదాల్లాగా మనం కూడా వాక్యాన్ని విని విని పక్కన పెట్టేసి అలవాటైపోయి ఇంతేలే ఇలాగే ఉంటుందిలే అని తేలిగ్గా తీసుకుంటున్నావేమో. ఇస్కరియోతు యూదాల వాత వేయబడిన మనస్తత్వం ఉందేమో. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిద్దాం మన స్థితి ఎలా ఉంది. మారలేదండి ఇస్కరియోతు యూదా, యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. ప్రధాన యాజకులకి అప్పచెప్పితే యేసుక్రీస్తు పరిస్థితి ఏంటో ఇస్కరియోతు యూదాకి తెలుసు. అమ్మేశాడు తీసుకెళ్ళి, ఒక గొర్రెని అమ్మినట్టుగా అమ్మేశాడు తీసుకెళ్ళి. సాతానుకు చోటిచ్చాడు. దేవుని కుమారుడు సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్న వ్యక్తి కాళ్ళు కడుగుతూ ఉంటే చలించలేదు, గుండె కరగలేదు. రాతి గుండె, మనలో ఎవరికైనా రాతి గుండె ఉంటే దేవుడి దినాన నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. నీ రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తా. నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే, ఒకవేళ ఇంతకాలం ఎలా ఉన్నామో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం. మన రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయం చేసి ఆ మాంసపు హృదయం మీద ఆయన విధులను ఆయన లిఖిస్తారు, పరలోకానికి చేస్తారు. అయితే ఇదంతా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో సైనికులు వచ్చి ఆయన బంధించేశారు. ఎప్పుడైతే బంధించారో ఆయన ముఖం మీద నల్ల ముసుగేసేసారు. ఖైదీ అయిపోయాడు ఆయన. నీకోసం నా కోసం మహామహిమతో దూతలు కెరూపులు సెరూపులు అన్నిత్యం పరిశుద్ధుడు 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 అని కొనియాడుచుండగా తండ్రి కృపాశాన ఉన్న దేవుడు ఖైదీ అయిపోయాడు. ఇంతలో పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉందట, మరి ఎందుకు పెట్టుకున్నాడు? ఆ కత్తి తీసుకొచ్చి అక్కడ ఉన్న రోమా సైనికుల్లో ఒక సైనికులు పేరు మల్కు ఆయన చెవి నరికేస్తే ఖైదీ అయిపోయిన ఆయన కూడా. మనమైతే ఆ పలే చేసా పేతురు సూపర్ అంటాం, కానీ ఏసీ ఎలా అనలేదు. మత్తేసువార్త 5వ అధ్యాయంలో ఏ శత్రువునైతే క్షమించాలని చెప్పారో, ఏమి చెప్పారో ఆ కట్టిన తర పరిస్థితులలో, ఆ కఠిన తర పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో, ఆ ఆందోళన మధ్య ఏం చెప్పారో దాన్ని చేసి చూపించారు ఆయన. ఆ చెవి తీసి మళ్ళీ అతనికి వెతికిచ్చి దాన్ని స్వస్థపరిచారు. అప్పుడైనా ఇస్కరియోతు యూదాకి మనసు మారాలి కదా.
అక్కడ ఉన్న వారందరితో యేసయ్య అంటారు, నేను దేవాలయంలో వాక్యం ప్రకటించినప్పుడు, నేను స్వస్థతలు చేస్తున్నప్పుడు మీరు నన్ను బంధించలేదు, ఒక దొంగను పట్టుకున్నట్టుగా ఈ తోటకొచ్చి చీకట్లో నన్ను పట్టుకున్నారా అని 53వ వచనంలో లూకాసు వార్త 22:53 అంటారు. ఇది ఈ గడియ అంధకార సంబంధమైన అధికారం కలిగిన గడియ. సాతానుడు పని చేయటం మొదలుపెట్టాడు, యేసుక్రీస్తు ప్రభుని బంధించటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ గెత్సెమనే తోటలో ఆ పాపం అనే గిన్నె ఎప్పుడైతే త్రాగారో ఈయన అధికారం పోయి పాపిగా, మనందరి పాపాలకు పాపిగా ఆయన అయ్యారు కాబట్టి సాతాను అధికారం యేసయ్య మీద మోపబడింది. కాబట్టి ఆ అధికారం సాతానుడు జరిగించటం మొదలుపెట్టారు. ఈ గెత్సెమనే తోటలో ఈ సంభవం 9:00 నుండి 11:30 రాత్రి 11:30 వరకు ఇది జరిగింది. 11:30కి అక్కడున్న 1,250 రోమా సైనికులు, యూదా వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుని బంధించి ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి తీసుకెళ్లారు. 12:00 నుండి శుక్రవారం 3:00 వరకు ప్రభువుని చిత్రహింసలు పెట్టారు. ఏమి జరిగింది రాత్రి అంతా అనేది రేపు శుక్రవారం దినమున ధ్యానించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఒక్కసారి దేవుడు మనల్ని తగ్గించుకోమని ఆజ్ఞాపించారు, ఆయనను జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞాపించారు. మనము స్థిరపరచబడిన తరువాత ఇతరులను స్థిరపరచమని ఆజ్ఞాపించారు. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞల గురువారం ఇచ్చిన ఆజ్ఞలను శిరస వహిద్దాం, పాటిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ ధ్యాన భాగమును ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీకు వందనాలైన దేవాయన. ఈ ఆజ్ఞల గురువారం మీరు ఏమైతే చేశారో, మేడగది మీద ఆ ప్రభు బల్ల సమీపిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, దేవా మేము చేయవలసిన ఆజ్ఞలు మేము మాకు బోధించినందుకు, ఆజ్ఞాపించినందుకు నీకు స్తోత్రం. మేము శిరస వహించి హృదయపూర్వకముగా వాటిని పాటించగలుగుటకు కృప చూపించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక.